ఈరోజు ఈ స్థలంలో నీ పిల్లల గురించి నీ భవిష్యత్తు గురించి ఏ పరిస్థితులు తెలియక నువ్వు బాధపడుతూ ఈ స్థలానికి వచ్చావో నాకు తెలియదమ్మా. నా దేవుని కోరిక ఏంటో తెలుసా? నా దేవుడు నీలోనే నివసించాలని ఆశపడుతూ ఉన్నా సరే నువ్వు ఆయన్ని ఆహ్వానించకపోయినా ఇదిగో ఎన్నో నిద్రలేని రాత్రులు కన్నీరు కారుస్తూ ఈ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదయ్యా నాకు అని కన్నీరు కారుస్తూ కూర్చున్నావు చూసావా. ఆ సమయంలో నీతో పాటు నీ భర్త లేకపోవచ్చు, నీ పిల్లలు లేకపోవచ్చు, కానీ ఆ సమయంలో నీతో పాటు నా దేవుడు అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు నీ పక్కన ఉండి ఏం చేస్తున్నాడో తెలుసా? నీ కన్నీటిని తుడుస్తూ ఉన్నాడు. నీ పిల్లల్ని మారుస్తానమ్మా, నీ పిల్లల్ని భర్తను నేను మారుస్తాను. కాకపోతే నువ్వేం చేయాలో తెలుసా? నీ హృదయం అనే కోవెలలోకి నన్ను ఆహ్వానిస్తే చాలు. నేను ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసి ముగించేస్తాను. నిజంగా జరిగిన సంఘటన 1896-95 సంవత్సరాల్లో జరిగిన సంఘటన. ఒక ఇద్దరు భార్యాభర్తలు, వీరెవ్వరికి రక్షణ లేదు, ఇద్దరు భార్యాభర్తలు. ఆ భర్త రౌడీగా తిరుగుతూ ఉన్నాడు, ఈ భార్య మాత్రము ఈ పూజలు చేసుకుంటా జీవిస్తూ ఉండేది. లోకంలో జీవిస్తున్న సమయంలో ఏదో ఒక సమయంలో ఇలాంటి దైవ సేవకులు వారి ప్రాంతానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురం చేస్తూ ఉంటే ఈ భార్యకి ఆ దేవుని యొక్క మాటలు నచ్చి దేవుడు ఈమెను ఆకర్షిస్తే ఆమె మార్చబడి ప్రతి ఆదివారం దేవునికి వస్తుంది. మీలాగే దేవుని సన్నిధికి వస్తూ, అయ్యా మా జీవితంలో ఈ సమస్యలు ఉన్నాయి ప్రభువా, నా భర్తను మార్చు, మా భవిష్యత్తు ఏంటని ప్రార్థన చేస్తూ ఉంది. ఒకరోజు ఈ భర్త బాగా తాగేసి ఇంటికి వెళ్ళాడు, బాగా ఆకలి మీద ఉన్నాడు. ఇంటికి వెళ్తే భార్య లేదు ఇంట్లో. భార్య లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది నా భార్య అనగానే వాళ్ళ అమ్మ చెప్తుంది, ఆ చర్చికి పోయిందిరా, నువ్వు వద్దన్న పోయింది అనగానే కోపంతో వెళ్ళాడు. ఆ చర్చి బయటకు వెళ్ళాడు. ఆ చర్చికి బయటకు వెళ్ళి నోటుకొచ్చినని భూతులు తిడుతూ ఉన్నాడు. ఆమెనే కాదు, ఆమె దైవజనులు కూడా తిడుతూ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటే ఈ భార్య కన్నీరు కాచుకుంటూ చర్చి నుంచి బయటకు వచ్చి, అయ్యా తిట్టద్దయ్యా, దైవజనులు తిట్టొద్దయ్యా అని చెప్పి తీసుకొని వెళ్తే భార్య అనే కనికరమ కూడా చూడకుండా, జుట్టు పట్టుకొని చుట్టూ జనాలు ఉన్నారని కూడా చూడకుండా చర్చి దగ్గర నుంచి ఇంటి దాకా కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళాడు. ఆమె శరీరం అంతా రక్తము కారుతుంది. ఎంత రక్తము కారినా సరే ఇంటికి వెళ్ళగానే, ఇదిగో నాకు ఇష్టమైంది వండిపెట్టు అని చెప్పాడు. రక్తం కార్చుకుంటూనే వండుతుంది. ఆమె తిన్నాడు, పడుకున్నాడు. కొద్ది సమయం అయిన తర్వాత ఆమె ఆ గాయాలతోనే ప్రార్థిస్తుంది, ప్రభువా నన్ను మార్చావు, నా భర్తను కూడా మార్చొచ్చు కదా ప్రభువా అని చెప్పి కన్నీరు కారుస్తూ ఆమె అలాగే ఉంటే, కొన్ని దినాల తర్వాత ఈ భర్తకున్న చెడు వ్యసనాలను బట్టి ఆ వ్యక్తికి ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఏంటి అంటే క్షయ అనే వ్యాధి. అతను తగ్గుతూ ఉంటే రక్తం బయటపడుతూ ఉండేది. అతని శరీరంలో రక్తం అంతా బయటకు వచ్చేస్తూ ఉంటే ఈ వ్యక్తి కొన్ని దినాలకి మంచం మీద పడిపోయాడు. డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళారు. ఏం చెప్తున్నారు తెలుసా? ఇదిగో ఈ వ్యక్తి 2 రోజుల కన్నా ఎక్కువ బతకడు, వ్యక్తి చనిపోతాడు, మేమేమీ చేయలేం, ఈ వ్యక్తికి వచ్చిన జబ్బు అలాంటిది, మేమేం చేయలేం అని చెప్తే ఆ వ్యక్తి మాట్లాడటానికి కూడా ఓపిక లేదు. ఆమె అయితే ఆ మంచం మీద పడుకొని పెట్టి ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తుంది తప్ప ఆయన వినట్లేదు. ఒకరోజు రాత్రి ఊపిరి తీసుకోవడానికి కష్టమైపోయింది ఆయనకి. ఈ భార్య మాత్రం ఆయన చెవి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తుంది. ఏంటో తెలుసా? అయ్యా మన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది, మనకు తెలిసిన దేవతలందరిని పూజించాము, కానీ మా యేసు ప్రభు ఆరోగ్యాన్ని ఇస్తాడంటయ్యా, మా యేసు ప్రభు ఆరోగ్యాన్ని ఇచ్చి స్వస్థపరుస్తాడంట, ఒక్క మాట ఆయనతో చెప్పొచ్చు కదయ్యా అని అంటే అలాగే పడుకున్నాడు. సాయంకాల వేళ 11 ఆ సమయంలో కన్నీరు కారుస్తూ దేవునితో ఒక మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ప్రభువా నీవెవరో నాకు తెలీదు, నిన్ను అనేకసార్లు నేను దూషించాను, నీవు స్వస్థపరుస్తావంట కదా, నేను రేపో మాపో చనిపోబోతున్నా, నాకు తెలుస్తుంది నా ప్రాణం నన్ను విడిచిపెట్టిపోతుంది అని, నేను నన్ను స్వస్థపరుస్తావా నిజంగా అని చెప్పి కన్నీరు గారుస్తూ మనసులో అనుకుంటూ ఉన్నాడు. మీరు నమ్మండి, కరెక్ట్గా ఆ రాత్రి వేళ 3-3:30 సమయానికి ఆ మంచము దగ్గరికి అంత దూరంలో నుంచి తెల్లని వస్త్రాలు వేసుకున్న వ్యక్తి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. తెల్లని వస్త్రాలు వేసుకున్న ఒక వ్యక్తి ఆయన దగ్గర నడుచుకుంటూ వస్తూ అతను మంచం దగ్గరికి వచ్చాడు. అయ్యా ఏమైంది నీకు అని అనగానే, నేను చనిపోతానన్నారయ్యా అనగానే అతని శరీరంలో నుంచి ఒక ఎర్రని రక్తపు గడ్డ బయటికి తీశాడు. బాబు ఈ రక్తమే, ఈ రోగమే నిన్ను చంపడానికి చూస్తోంది, ఇదిగో ఈ రక్తపు గడ్డ నేను ఈరోజు తీసివేస్తున్నా, నీకు స్వస్థత కలగబోతోంది, నీవు నా పని చేయటానికి నేను ఎన్నుకున్నానని చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. తెల్లారిపోయింది, భార్య వచ్చి లేచి చూస్తూ ఉంది, తగ్గట్లేదు, మాట్లాడుతూ ఉన్నాడు, ఏమవుతుందో తెలియదు. డాక్టర్ల దగ్గర తీసుకొని వెళ్ళారు. ఈ వ్యక్తికి రోగం లేదేంటి, ఎవరు బాగు చేశారు, రేపు చనిపోవాలి కదా ఈ వ్యక్తి అని అన్నారు. ఈ వ్యక్తి ఆ తెల్లని వస్త్రాలు వేసుకుని ఒక వ్యక్తి వచ్చాడే,
ఆ వ్యక్తిని ఇలా తేరి చూసి ఎవరయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చావంటే, ఏ సేవకుడినైతే నానా మాటలు అన్నాడో, ఏ సేవకుడినైతే ఇష్టం వారు వచ్చినట్టు ఎన్ని తిట్లు అయితే తిట్టాడో అదే సేవకుడి రూపంలో నా దేవుడు వచ్చాడు. హల్లెలూయా. ఆదివారం వచ్చింది, మళ్ళీ చర్చికి ఏమితో పాటు వెళ్ళాడు. అంత దూరం నుంచి దైవజనుడు చూసి, అమ్మ ఈడు వచ్చాడరా, మళ్ళీ ఎన్ని తిట్లు తిడతాడో నన్ను అని చెప్పి భయపడతా ఉంటే, ఇప్పటిదాకా ఆవేశంతో వచ్చాడు ఈ వ్యక్తి, ఈసారి మాత్రం ఎలా వస్తున్నాడో తెలుసా, కన్నీరు గార్చుకుంటూ వస్తున్నాడు. కన్నీరు గారుస్తూ వస్తే, అయ్యా నన్ను క్షమించు, నిన్న రాత్రి వేళ నువ్వు ఇలా వచ్చావు నా కళ్ళలోకి, నా ఆరోగ్యం బాగుపడ్డది, నేను చనిపోయేవాడిని బ్రతికాను, హల్లెలూయా నా పని చేస్తావని చెప్పాడయ్యా ఆ వ్యక్తి అని అంటే, నీవు దేవుని పని చెయ్యాలి అని చెప్పి ఆ వ్యక్తికి చెప్పిన తర్వాత కొన్ని రోజులకి ఆ వ్యక్తి సంఘానికి వస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత కళలో ఏ మెల్లని స్వరం అయితే వినిపించిందో అదే మెల్లని స్వరం మరలా ఆయనకి వినిపిస్తూ ఉన్నది. నీవు నా పని చేయటానికి నేను ఎన్నుకున్నాను, నీవు రా నా దగ్గరికి అని అంటే, దేవుడు గుంటూరు ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని వారికి చూపించాడు. ఆ ప్రాంతంలోకి వారు నడిపించినప్పుడు కట్టుబట్టలతో ఇద్దరు భార్యాభర్తలు మాత్రమే వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చి చూస్తే మొత్తం అక్కడంతా పొలాలు ఉన్నాయి, ఏమీ లేవు, ఏమీ లేని పరిస్థితి. ఆ ప్రాంతంలో వాళ్ళిద్దరు వచ్చి ఆ దైవజనుడిని అంటాడు, ప్రభువా ఇప్పటిదాకా నేను మంచి జీవితాన్ని జీవించా, ఇంతదాకా బాగానే ఉంది కదా, ఈ అడవికి నన్ను ఎందుకు తెచ్చావయ్యా అని అంటే, నిన్ను ఒక్కడిని పంపలే, నీలో నివసిస్తున్న క్రీస్తును పంపించాను. హల్లెలూయా. నీలో నివసిస్తున్న క్రీస్తును పంపించా. నీవు అడుగు పెట్టక మునుపు ఇది అడివేమో, నీవు అడుగు పెట్టినందున నేను దీన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి అక్కడ పరిచయం చేస్తూ ఉంటే, అక్కడ ఒక ముస్లిం స్త్రీ, అయ్యా మీరు ఎక్కడి నుంచో వచ్చారు కదా, మీకు ఇక్కడ స్థలం ఇస్తాను అని చెప్పి ఒక చిన్న స్థలం ఇచ్చింది. వారు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. ఆ పాస్టర్ గారికి నాలుగే నాలుగు చీరలు ఉంటే, ఆ చీరల్లో ఒక చీర తీసుకొని ఇటు చుట్టూ కట్టుకొని, ఇదిగో ఇక్కడే ఉంటామని చెప్పి అదే సంఘంలో అదే స్థలంలో ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే, సంవత్సరం తిరగక మునిపే కట్టుబట్టలతో వచ్చిన వాడిని ఆ దేవుడు లక్షాధికారిగా మార్చాడు. హల్లెలూయా. ఆ మంచంలో రక్తము కార్చుకుంటూ కన్నీరు కార్చి చనిపోవలసిన వ్యక్తి ఎవరో తెలుసా, నా కన్న తండ్రి. కన్నీరు కారుచుకుంటూ రోడ్డు మీద కొడుతున్నా సరే ఏడ్చుకుంటూ దేవుణ్ణి విడిచిపెట్టుకుంటుంది ఎవరో తెలుసా, నా కన్న తల్లి. ఈరోజమ్మా నువ్వు ఏ కన్నీరుతో ఉన్నావో నాకు తెలియదు, కానీ మేమేదో గొప్పవారం కాదు, మేమెంతో చదువుకున్నామని మా దేవుడు ఇక్కడ మమ్మల్ని నిలబెట్టలేదు. ఈనాడు ఎక్కడ వెళ్ళినా అనేక మంది యవనస్తులు అన్న, యూట్యూబ్లో డేవిడ్ వర్మ అని మీ పేరు కొట్టగానే కొన్ని వందల పాటలు వస్తున్నాయన్న, అనేక మంది పెద్ద పెద్ద దైవజనులతో కలిసి మీరు పనిచేస్తున్నారన్న, ఇంత తక్కువ వయసులో ఇంత ఖ్యాతి, ఇంత గొప్ప పేరు ఎలా వచ్చింది మీకు అని అడుగుతూ ఉంటే, ఈ పేరు ఈ ఖ్యాతి మా టాలెంట్ని బట్టి కాదు, నా తల్లిదండ్రులు ఆ రోజు చెప్పారు ఒక మాట, దేవుని తేండో తెలుసా, మా జీవితంలోకి నీవు రా ప్రభువా, నా పిల్లల భవిష్యత్తును మార్చు అన్నారు. కేవలం వారు కార్చిన కన్నీటి ద్వారా ఈరోజు దేనికి పనికిరాని నన్ను దేవుడు ఇక్కడ నిలబెట్టి మీతో వాడుకోవట్లేదా? ఈరోజు నీ పిల్లల భవిష్యత్తు గురించి ఏడుస్తున్నావా? నీ భర్త మారు మనసు గురించి ఏడుస్తున్నావా? నా దేవుడు నీతో ఏం చెప్తున్నాడో తెలుసా, ఒకసారి నీ హృదయాన్ని తెరిచి, ఇదిగో నా జీవితాన్ని కప్పగిస్తున్నాను ప్రభువా, నా హృదయంలోనికి నీవు రా ప్రభువా అని చెప్పి నీవు అడగగలిగితే, నీ కుటుంబానికి నిన్నే ఒక ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ ప్రతి నిందను కొట్టివేసి ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇగో ఇద్దరు వ్యక్తులు కదిలే మందసాల వెళ్ళి ప్రాంతంలో అడుగు పెడితే, ఈ అడవిగా ఉన్న ప్రాంతాన్ని నా దేవుడు మార్చి మీ అందరిని ఇక్కడ కూర్చోబెట్టలేదా? నీ దేవుడు ఇక్కడ తీసుకొని వచ్చి మీ కార్యాలు చేయట్లేదా? మరి మీ కుటుంబంలో ఎందుకు కార్యాలు చేయడు? ఈరోజు ఈ ప్రాంతంలో నేను తక్కువ చూపు చూస్తూ ఉండొచ్చు, నీ పక్కన వారికి కలిగింది నీకేంటి, నాకు ఆశీర్వాద కలగట్లేదు అనొచ్చు. ఈ రోజు నుంచి నువ్వు ఎవరిని చూసి ఆశీర్వదించబడ్డారు అనుకుంటున్నావో, వారు రేపు నిన్ను చూసి వీరిలాగా మారాలనుకునేటట్లు దేవుడు మారుస్తాడు నిన్ను. హల్లెలూయా.